మంచి కమ్మటి సువాసనతో అద్భుతమైన రుచి ఈ కాంతారావు గారి. మూడు రకాల చట్నీలు, పప్పు చట్నీ ఇది, అల్లం చట్నీ అలాగే బొంబాయి చట్నీ. రెగ్యులర్ గా ఉండే అన్ని రకాల టిఫిన్స్ ఉంటాయి ఇక్కడ. చట్నీలు మంచి రుచికరంగా ఉండడంతో అన్ని రకాల టిఫిన్స్ కి కూడా ఒక రకమైన మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం నేను పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అత్తిలిలో ఉన్నాను. అత్తిలి అనగానే అందరికీ అత్తిలి సత్తి బాబు అనే పాట గుర్తొస్తుంది కదా. ఎస్, అదే అత్తిలిలో ఒక ఫేమస్ పెసరెట్టును మీకు పరిచయం చేయబోతున్నాను. అదే కాంతారావు పెసరెట్టు. అక్కడ పెసరెట్టు ఉప్మాతో ఆ కాంబినేషన్లో పెసరెట్టు లాగిస్తే అద్దిరిపోద్దట. మనకెందుకు ఆలస్యం, మనం కూడా వెళ్ళి ఆ పెసరెట్టును పట్టుపట్టొద్దాం. రండి. ఇదే అత్తిలి. ఈ అత్తిలి నుంచి అంటే నరసాపురానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ అత్తిలి. అలాగే చుట్టుపక్కల భీమవరం, తణుకు కూడా ఇక్కడ నుంచి దగ్గరే. ఆ లెఫ్ట్ సైడ్ ఆర్చి నుంచి శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉంటుంది. ప్రతి సుబ్రహ్మణ్య షష్ఠికి చాలా ఒక భారీ స్థాయిలోనే ఇక్కడ వేడుకలు జరుగుతుంటాయి అన్నమాట. ఇది అత్తిలి మెయిన్ రోడ్డు, బస్టాండ్ రోడ్ ఇది. ఇక్కడ నుంచి ఇదిగో ఇక్కడ సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఉంటుంది. ఆ పక్కనే పంచముఖ ఆంజనేయ విగ్రహం కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్ ఈ ఆంజనేయ స్వామి విగ్రహానికి ఆపోజిట్లో ఒక చిన్న సందు ఉంటుంది అన్నమాట. ఎంట్రన్స్లో ఇట్లా ఇగో తాళ్ళు కొట్లు, కూరగాయల షాపులు, ఈ బుట్టలు అల్లే వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఈ రోడ్లోంచి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం వెళ్ళబోయే కాంతారావు పెసరెట్టు కోసం. విలేజ్ అయితే మాత్రం చాలా బాగుంది అత్తిలి. నాకైతే ఎప్పుడో చాలా కాలం క్రిందటే ఈ అత్తిలి కాంతారావు పెసరెట్టు గురించి సజెస్ట్ చేశారు కొంతమంది మిత్రులు. అయితే అప్పటి నుంచి ఈ అడ్రస్ పట్టుకోవడానికి నాకు అంటే ఎప్పుడు చాలా రోజులైంది. ఇటు వచ్చినప్పుడల్లా ట్రై చేద్దాం అనుకుంటాను, కుదరక వెళ్ళిపోవాల్సి వచ్చింది. రీసెంట్గానే ఈ అడ్రస్ పట్టుకున్నాను. ఇక్కడ ఇది మనకి లెఫ్ట్ సైడ్లో ఒక మసీదు వస్తుందన్నమాట. ఈ మసీదుకి ఆపోజిట్లో మళ్ళీ ఇంకో రోడ్డు ఉంటుంది. ఈ రోడ్లోనే వెళ్ళిపోవాలి. కొంచెం రోడ్లు చిన్నగా ఉంటాయి కానీ పర్వాలేదు, కారు మీదైనా వెళ్ళిపోవచ్చు. అయితే ఇగో ఈ చిన్న రోడ్లోకి వెళ్ళి ఎంటర్ అయిన తర్వాత అక్కడ శశిరామ్ హోటల్ అండ్ స్వీట్స్ అని ఉంది కదా, నిజానికి అదే కాంతారావు పెసరెట్టు ఉండే ప్లేస్. అంటే శశిరామ్ హోటల్ అయినా కానీ అందరికీ కూడా ఇది కాంతారావు పెసరెట్టు హోటల్ కానీ చాలామందికి తెలుసు అన్నమాట. చిన్న రేకుల షెడ్ ఉంది. ఎస్, ఇదే మనం ఈరోజు పెసరెట్టు లాగించబోయే ప్లేస్. అత్తిలిలో ఉన్నటువంటి కాంతారావు గారి హోటల్ ఇదే. యాక్చువల్గా ఈ హోటల్ పేరు వచ్చి శశిరామ్ హోటల్ అండ్ స్వీట్స్. ఇక్కడ స్వీట్స్ కూడా దొరుకుతాయట. బట్ ఇక్కడ ఉదయం పూట అయితే మాత్రం పెసరెట్టు ఉప్మా అలాగే రెగ్యులర్గా దొరికే టిఫిన్స్ కూడా చాలా బాగా ఫేమస్. ఈ హోటల్ లుక్ చూసుకుని అలాగే అసలు టిఫిన్ టేస్ట్ ఎలా ఉందో కూడా చూసొద్దాం. జనరల్గా ఇక్కడ చూస్తే మొత్తం ఒక రేకుల షెడ్ అనమాట ఇదంతా కూడా. ఇది కిచెన్. కిచెన్ కూడా మీరు చూస్తే ఓకపొయ్య, ఓకపొయ్య మీదే ఇక్కడ మ్యాక్సిమం టిఫిన్స్ అన్నీ కూడా ఇదే ఓకపొయ్య మీద రెడీ అవుతాయి. ఓకపొయ్య మీద టిఫిన్స్ తయారు చేస్తే ఏ రేంజ్లో టేస్ట్ ఉంటుందో మీకు తెలిసిందే. ఎందుకంటే ఇట్లాంటి ఓకపొయ్యలు, ఇట్లాంటి కాకా హోటల్స్ ఎప్పుడో మన చిన్నతనంలో చూసినవి. బట్ ఇప్పటికీ నేటికి అక్కడక్కడ పల్లెటూరులో కానీ ఇలాంటి చోట్ల ఉండడం అయితే అరుదుగా ఉంది. పెసరెట్లు వేయడం అయిపోయిందా? పెసరెట్లు ఉన్నాను, ఇంకా పెసరెట్లు మళ్ళీ వేయాలి. ఇంకా వేయాలి. మైసూరు బజ్జీ యాత్ర. మైసూరు బజ్జీ యాత్ర. మైసూరు బజ్జీ యాత్ర. ఓకపొయ్యకి అలాగే గ్యాస్ పొయ్యికి తేడా ఉంటుందా స్వామి? తేడా ఉంటుందండి. ఓకపొయ్య బాగుంది, మంచిదండి. గ్యాస్ పొయ్యి వల్ల అయితే మాకు పని అవ్వదండి. ఓకపొయ్యి వల్ల అయితే మొత్తం అన్ని రకాల కలిసి వస్తుంది, అన్ని రకాల సరుకు వస్తుంది. పెసరెట్టు ఉప్మా మొత్తం మైసూరు బజ్జీ, మిన బజ్జీ, పూరి, గారి, కూరలో చెట్టీలు అన్నీ అవుతాయి. అదనమాట. మీరు ఎంతకాలం నుంచి ఉన్నారండి ఇక్కడ? మేము ఇక్కడ 5 సంవత్సరాల పాటు ఉన్నాం.
ఐదో సంవత్సరం బట్టి ఇక్కడే చేస్తున్నాను పని. కాంతారావు గారు ఎక్కడ ఉన్నారు? కాంతారావు బయట ఉన్నారు సార్. వెనకాల అడగాలి ఉన్నారు కాంతారావు. కానీ కాంతారావు పెసరెట్ అంటే మీ ఊర్లో చాలా టాప్ అన్నట్టు మా తత్తుల్లోనూ అత్తిల్లో పెసరెట్ ఉప్మా అంటే కాంతారావు పెసరెట్ ఉప్మా అంటే చాలా టాప్ అన్నమాట. బాగా వెళ్తాను డైలీ కూడా చాలా బాగా వెళ్తుంది అట్టు. ఏమంటుంటారు మీ పెసరెట్ ఉప్మా గురించి? పెసరెట్ ఉప్మా కాంతారావు ఉప్మా పెసరెట్ ఉప్మా చాలా టాప్ గా ఉంటుందని చెప్పి ఇక్కడికి వస్తారు జనం అందరూ కూడా. పెసరెట్ ఉప్మా కోసం పని కట్టుకొస్తారండి. పెసరెట్ ఉప్మా స్వీట్ హాట్ కూడా చాలా క్లాస్ గా ఉంటుంది కాంతారావు. స్వీట్ హాట్ అంటే ఎలాంటి స్వీట్ హాట్ ఉంటాయి? మైసూర్ పాకం, లడ్డు, పాదపూరి, మడతపూరి. స్వీట్ ఎంత రకాలు ఉందో వాటి ఎంత రకాలు ఉంటుంది. స్వీట్ హాట్ కూడా ఎంత రకాలు వేస్తారండి. పన్నెండుగా నుంచి మొత్తం స్వీట్ హాట్ అంటే ఉదయం టిఫిన్ సెక్షన్ అయిపోయిన తర్వాత కానించి స్వీట్ హాట్ సెక్షన్. స్వీట్ హాట్ కూడా చాలా బాగుంటుంది. హోల్ సేల్ కూడా బాగుంటుంది. కస్టమర్స్ కూడా బాగా వస్తుంటారు. ఎంత టిఫిన్ రేట్స్? ఎంతండి టిఫిన్ రేట్స్? అన్ని కూడా మీకు 5 రూపాయలు అట్టు ఉప్మా 5 రూపాయలు అండి. ప్లేట్ బజ్జీ 5 20 రూపాయలు, పూరి 20 రూపాయలు, అన్ని 20 రూపాయలు టిఫిన్ అంతా కూడా. మాక్సిమం 20, మాక్సిమం 20 రూపాయలు. పెసరట్ ఉప్మా ఉంటే మాత్రం 5 రూపాయలు. 5 రూపాయలు సేల్స్ బాగుంటుంది. ఏమేమి ఉంటాయండి టిఫిన్స్? పెసరట్ ఉప్మా అండి, పూరి, ఇడ్లీ, గారి, మైసూర్ బజ్జీ, మినప బజ్జీ, అట్టు ఉప్మా, అన్ని అన్ని రకాలు ఉంటాయండి. రైట్. టిఫిన్ అన్ని కూడా బాగుంటుంది. టిఫిన్ అన్ని రకాలు కూడా ఉంటుంది. అత్తిలి కాంతారావు గారి పెసరెట్ అంటే కాంతారావు గారు చాలా ఏజ్డ్ లెక్కన ఊహించుకున్నాను, బట్ చాలా యంగ్ ఏజ్లో ఉన్నారు కాంతారావు గారు. అసలు ఈ కాంతారావు గారి పెసరెట్ కథ ఏంటో తెలుసుకుందాం. నమస్కారం అండి కాంతారావు గారు, బాగున్నారా? మీ కాంతారావు పెసరెట్ అంటే అత్తిలి టాప్ లేచిపోద్దని చెప్తూ ఉంటారు, ఏంటండి అసలు పెసరెట్ కథ ఏంటి? పెసరెట్ కథ ఏమీ లేదు సార్, నేను ఒకళ్ళ దగ్గర చేశాను. పశ్చిమ జ్వారు కొట్టండి అత్తిలికి మంచి ఫేమస్. నేను వాళ్ళ దగ్గర 24 సంవత్సరాలు పనిచేస్తాను. నేర్చుకున్నారు? నేను షాప్ పెట్టి 13 సంవత్సరాలు అయింది. 13 సంవత్సరాలు అంటే మేము అదే క్వాలిటీ నేర్చుకున్నాను అండి, అందుకని ఇవ్వగలుగుతున్నారు. ఇంకేంటండి ఏమేమి ఉంటాయి మీ దగ్గర పెసరెట్ కాకుండా? ఉదయం టిఫిన్ సెషన్ అండి, 10 గంటల 11 గంటల నుంచి స్వీట్ హాట్ అన్ని రకాలు అవుతాయి. ఆర్డర్ సారికాళ్ళు గట్రా చేస్తాను. టిఫిన్స్ ఏముంటాయి మీ దగ్గర? టిఫిన్స్ పెసరెట్ ఉప్మా, పూరి, మైసూర్ బజ్జీ, అటుక బజ్జీ, గారి, అన్ని రకాల టిఫిన్స్. పెసరెట్ ఉప్మా కాస్ట్ ఎంత అండి? పెసరెట్ ఉప్మా 5 రూపాయలండి. 5 రూపాయలు అంతే. మామూలు ప్లేన్ అట్ అయితే 20 రూపీస్. సింగిల్ మామూలు పెసరెట్ అయితే మాత్రం 20 రూపాయలు మాత్రమే అంతే. ఓకే అండి. ఏ టైంలో ఉంటుందండి మనకి ఇక్కడ పెసరెట్ ఉప్మా తినాలంటే? ఏ టైంలో రావాలి? 6:30 నుంచి 9 లోపు అయిపోద్ది. 6:30 9 పెసరెట్ ఉప్మా క్లోజ్. టిఫిన్స్ మిగిలిన టిఫిన్స్? మిగిలిన టిఫిన్స్ 10:30 11 క్లోజ్. పెసరెట్ అయితే మాత్రం చాలా డిమాండ్ మీ దగ్గర. అదే వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఎక్కువ పెసరెట్టే లైక్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు. పెసరెట్ ఉప్మా ఫేమస్ అండి. అత్తిల్లో సుబ్రహ్మణ్య స్వామి సరస్సు ఎంత ఫేమస్, మన కాంతారావు గారి పెసరెట్ కూడా అంతే ఫేమస్. చాలామంది ఇక్కడే ఫుడ్ ప్రిపేర్ చేస్తారు రోజు, డైలీ పెసరెట్. ఇంకా అది ఇది అని కాదు, ఏ టిఫిన్ అయినా సరే ఇక్కడ చాలా బాగుంటుంది. మేము కూడా డైలీ వచ్చి ఇక్కడ టిఫిన్ చేసి వెళ్ళడం జరుగుతుంది. డైలీ కూడా ఇక్కడే టిఫిన్ చేస్తాం. ఆయన పెసరెట్ అంటే ఇక్కడ అత్తిల్లో, అత్తిలే కాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కాంతారావు గారి పెసరెట్ అంటే చాలా ఫేమస్. అందరూ కూడా ఉదయాన్నే వచ్చి ఇక్కడ టిఫిన్ చేసి వెళ్ళడం అయితే జరుగుతుంది. చట్నీ కూడా చాలా బాగుంటుంది. రేట్ కూడా రీజనబుల్ ప్రైస్. పెసరెట్ ఉప్మా అయితే 25 రూపీస్, ప్లెయిన్ పెసరెట్ అయితే 20 రూపీసే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ 4 ఇడ్లీ వచ్చి 20 రూపీసే, దాంట్లో ఉన్న చట్నీస్ అయితే చాలా బాగుంటాయి. అత్తిలిలో ఉన్నటువంటి శశిరామ్ హోటల్ అలియాస్ కాంతారావు గారి హోటల్కి రావడం జరిగింది. ఈ కాంతారావు గారి హోటల్లో ఊక పొయ్యి మీద దోరగా కాల్చిన వేడి వేడి పెసరెట్టు విత్ ఉప్మా కాంబినేషన్లో తినబోతున్నాను. ఇక్కడ పెసరెట్టు ఉప్మా చాలా ఫేమస్. అత్తిలి చుట్టుపక్కల కానీ, అత్తిలి లోకల్లో కానీ చాలా క్రేజ్ ఈ పెసరెట్టుకు ఉంటుంది. 3 చట్నీలతో సర్వ్ చేస్తుంటారు ఈ పెసరెట్ని. జనరల్గా అత్తిలి మీకు తెలిసే ఉంటుంది, అత్తిలి పేరుని సినిమాల్లో కానీ పాటల్లో కానీ గట్టిగానే వాడుతూ ఉంటారు. అలాగే అత్తిలిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా చాలా బాగా ఫేమస్. ప్రతి షష్ఠికి వేడుకలు ఘనంగా జరుగుతూ ఉంటాయి. అలాంటి అత్తిలిలో అదిరిపోయే పెసరెట్ని ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాం అన్నమాట. మంచి క్రిస్పీ క్రిస్పీగా ఉంది పైనంతా కూడా. చక్కగా ఈ పెసరెట్లో అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు వీటన్నిటిని వేసి అటు ఉప్మాలోని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేశారు. అలాగే
పెసరట్టు మీద కూడా ఇంగ్రీడియన్స్ అన్ని వేశారన్నమాట. మూడు రకాల చట్నీలు, పప్పు చట్నీ ఇది, అల్లం చట్నీ, అలాగే బొంబాయి చట్నీ. మంచి కమ్మటి సువాసనతో అద్భుతమైన రుచి ఈ కాంతారావు గారి. చట్నీలు కూడా నెక్స్ట్ లెవెల్ టేస్ట్. బొంబాయి చట్నీ కూడా ట్రై చేద్దాం. పెసరట్టు ఉప్మా టేస్ట్ అయితే మాత్రం నిరవదీసింది. ఇక్కడ కేవలం పెసరట్టు ఉప్మానే కాదు, రెగ్యులర్గా ఉండే అన్ని రకాల టిఫిన్స్ ఉంటాయి. ఇక్కడ చట్నీలు మంచి రుచికరంగా ఉండడంతో అన్ని రకాల టిఫిన్స్కి కూడా ఒక రకమైన మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. పూరి స్పెషల్గా ఇక్కడ పూరి పూరి కూర కానీ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి. వాటిని చూస్తేనే అర్థమైపోద్ది మనకి. ఈ అదిరిపోయే టేస్ట్ కాస్ట్ ఎంతో తెలుసా? కేవలం పెసరట్టు ఉప్మా 25 రూపాయలు. ఇదే పెసరట్టు ఉప్మా మనం సిటీల్లో ఎక్కడైనా తినాలంటే మినిమం 50 నుంచి 60 రూపాయలు పెట్టాలి. బట్ ఇక్కడ మామూలుగా పెసరట్టు ఒకటే అయితే ఉప్మా లేకుండా అయితే 20 రూపాయలు, ఉప్మా కాంబినేషన్తో అయితే పెసరట్టు ఉప్మా 25 రూపాయలు. అలాగే మిగిలిన రెగ్యులర్ అన్ని రకాల టిఫిన్స్ కూడా కేవలం 20 అంటే 20 రూపాయలు మాత్రమే. టేస్ట్ ఎక్కువ, కాస్ట్ తక్కువ. అసలు ఉదయం నుంచి కూడా ఈ హోటల్ ఉదయం 6, 6:30 ఆ టైంకి నుంచి స్టార్ట్ అవుతుంది క్రౌడ్. 9:30, 10 దాకా కూడా భీభత్సమైన క్రౌడ్తో చాలా మంచి టేస్టీ టిఫిన్స్ తీసుకెళ్ళడానికి కస్టమర్స్ వస్తూ ఉంటారు. ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సినవి ఏంటంటే చట్నీస్. చట్నీస్ అయితే మాత్రం మంచి టేస్ట్తో చాలా రుచికరంగా ఉంటుంది. ఈ అత్తిలి వెస్ట్ గోదావరిలో ఉంటుంది. తణుక్ అయితే 14 కిలోమీటర్లు, అలాగే భీమవరం నుంచి అయితే 23 కిలోమీటర్ల దూరంలో, నర్సాపురం నుంచి అయితే 40 కిలోమీటర్ల దూరంలో ఈ అత్తిలి ఉంటుంది. అత్తిలి అంటే ఫేమస్ ఊరే, అందరికీ తెలిసిందే. అత్తిలిలో ఈ శశిరామ హోటల్ అడ్రస్ వచ్చి అత్తిలి మెయిన్ రోడ్ నుంచి పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. దాని ఎగ్జాక్ట్ ఆపోజిట్ నుంచి వచ్చేస్తే లోపలికి మహంకాళమ్మ టెంపుల్కి వెళ్ళే దారిలో ఈ శశిరామ హోటల్ అలియాస్ కాంతారావు గారి హోటల్ ఉంటుంది. కాంతారావు గారి హోటల్లో అద్దరిపోయి పెసరట్ని అయితే లాగించవచ్చు అనమాట. అది కూడా చాలా తక్కువ బడ్జెట్లో. అంటే మీకు హోటల్ లుక్ కూడా చిన్న కాకా హోటల్ లుక్ ఉంటుంది. అంటే పల్లెటూరులో హోటల్ ఎలా ఉంటాయో, రేకుల షెడ్డు, అందులో ఓకపోయ హడావుడి, ఈ యాంబియన్స్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. టిఫిన్స్ టేస్ట్ అయితే మాత్రం ఎస్పెషల్లీ నేను ఈ పెసరట్టు ఉప్మా టేస్ట్ చేశాను, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. పెసరట్టు ఉప్మా, ఇటు చట్నీలు మంచి టేస్ట్ ఉన్నాయి కాబట్టి నిన్న లాగించవచ్చు అనమాట. అంత రుచికరంగా చాలా మంచి ఒక రకమైన హైజీన్ అని కూడా చెప్పచ్చు అదిరిపోయే పెసరట్టు నేనైతే టేస్ట్ చేయడం జరిగింది. ఓవరాల్గా అత్తిలిలో ఉన్న కాంతారావు గారి పెసరట్టు అదిరిపోయి. ఈ కాంతారావు గారి హోటల్లో పూరి కూడా చాలా క్రేజీగా ఉంటుందట, అందుకని ఒక పూరి టేస్ట్ చేయమని ఇచ్చారు. సో ఈ పూరిని కూడా టేస్ట్ చేద్దాం. ఇక్కడ పూరి కూర మాత్రం చాలా స్పెషల్గా ఉంది. ఈ రేంజ్లో పూరి కూరనే ఎప్పుడో చూశాను, ఈ మధ్యకాలంలో చూడలేదు. పెద్ద పెద్ద ఉల్లిపాయ ముక్కలు, బంగాళాదుంప ముక్కలతో జనరల్గా పెసరట్టు తినేపాటికే చాలా ఫుల్ అయిపోయింది. ఈ పూరి కంటే కూడా పూరి కూర చాలా బలంగా ఉంది. ఉల్లిపాయ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు చాలా పెద్ద పెద్దగా. జనరల్గా హోటల్లో ఒక ఐటెం ఫేమస్ అంటే మ్యాక్సిమం మిగతా ఐటమ్స్ కూడా టేస్ట్ ఆటోమేటిక్గా మంచి టేస్ట్ వచ్చేస్తాయి. పెసరట్టు ఉప్మా అదిరిపోయింది, పూరి అయితే ఇంకా ఇంకా చాలా బాగుంది. ఇది పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో ఉన్నటువంటి శశిరామ హోటల్ అలియాస్ కాంతారావు గారి హోటల్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.